అర్థం చేసుకోకుండా ఎవరిని ఎంచుకోకండి. అపార్థం చేసుకొని ఎవరిని దూరం చేసుకోకండి. నిరూపించలేనంత మాత్రాన అబద్ధం నిజం కాదు, అరిచి చెప్పినంత మాత్రాన నిజం అబద్ధం కాదు, కాలేదు. ఏదో ఓ రోజు కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది. నీవు మొదలు పెట్టాలంటే గొప్పవాడివి అవ్వక్కర్లేదు, కానీ గొప్పవాడివి అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా మొదలు పెట్టాలి. మన నాలుకకు ఎముకలు లేవు, కానీ గుండెలను సైతం బద్దలు కొట్టే శక్తి ఉంది. అందుకే మాట్లాడేటప్పుడు నాలుకను అదుపులో ఉంచుకోవాలి. నువ్వు చేసే పనిని ఎవరు విమర్శించకుండా ఉండాలంటే నీవు ఆ పనిని నీ కాలంలో పూర్తి చేయలేవు. భరించలేకపోతున్నాను అని అనుకుంటే ఎదిరించి పోరాడండి, పోరాడలేకపోతున్నాను అనుకుంటే భరించి బ్రతకండి. అనవసరమైన ఆలోచనలను ఆరంభంలోనే అణచివేయకపోతే మీరు మీ మనశ్శాంతిని ఖచ్చితంగా కోల్పోతారు. నీవు జరిగిపోయిన దాన్ని వెనక్కి వెళ్ళి మార్చలేవు, కానీ జరగబోయేదాన్ని ఖచ్చితంగా మార్చవచ్చు. బరువైన బాధలు మోసిన వాడే విలువైన మాటలు చెప్పగలడు. చెప్పుడు మాటలు అనేవి చెదలు వంటివి. వినేవాడు చెడిపోతాడు, చెప్పేవారు చక్కగా చోద్యం చూస్తారు. నువ్వు కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది, నువ్వు మోసం చేసే దాంట్లో నీ పతనం ఉంటుంది. నువ్వు నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు. నీ కన్ను చెదిరితే నీ గురి మాత్రమే తప్పుతుంది, అదే నీ మనసు చెదిరితే నీ జీవితమే దారి తప్పుతుంది. ఆలోచన ఎవడైనా చేస్తాడు, కానీ ఆచరణ కేవలం సాధించాలి అన్న ఆశయం ఉన్నవాడు మాత్రమే చేయగలడు. బద్దకస్తురాలనే స్త్రీని వివాహం చేసుకున్న పురుషుడు సుఖపడలేడు, ఎందుకంటే వారు అతనికి ఏ సహాయం కావాలన్నా చేయడానికి ఇష్టపడరు. దానివల్ల వారు భర్తని కూడా ద్వేషిస్తారు. మన మాట హద్దు మీరితే తప్పు, మన ఖర్చు అదుపు తప్పితే అప్పు. ఈ రెండు మన మనశ్శాంతికి పెద్ద ముప్పు. మనం ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పటికీ వృధాగా పోవు. మీ గమ్యం చేరే మార్గంలో ఈర్ష్యపడే కళ్ళు ఉంటాయి, ఎత్తిచూపే వేళ్ళు ఉంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళు ఉంటాయి. భయపడితే మీ గమ్యం చేరలేరు. సాగిపోండి నిరంతరం. ఒకరికి ప్రశాంతత లేకుండా చేద్దామనే ఆలోచన మొదట నీ ప్రశాంతతనే దూరం చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. నీవు ఉన్నత స్థాయికి చేరాలంటే ఉన్న స్థానం వదిలిపెట్టాలి, పై మెట్టు ఎక్కాలంటే కింది మెట్టు విడవాలి. పరిస్థితులు నీ ఆధీనంలో ఉండకపోవచ్చు, ప్రవర్తన మాత్రం నీ ఆధీనంలోనే ఉంటుంది. శత్రువులు అంటే ఎక్కడో ఉండరు, నీ చుట్టూనే ఉంటారు. నువ్వు ఉన్నప్పుడు నీ మాట విన్నట్లు విని, నువ్వు లేనప్పుడు నీ గురించి ఇంకొకరికి చెడుగా చెప్పుకుంటూ తిరిగే వాళ్ళే నీ శత్రువులు. ఏ విషయమైనా వివరించాలి అంటే కొంచెం తెలిసినా చాలు, కానీ విమర్శించాలి అంటే మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి. మీలో సామర్థ్యాన్ని గుర్తించండి, మీ కష్టం ఎప్పటికీ వృధా పోదు. శ్రమించందే ఏదీ రాదు, విశ్రమిస్తే కోరింది దొరకదు. పట్టుదలతో మీ లక్ష్యాన్ని సంపాదించండి. గతం అనేది ఆలోచనల్లో ఉంటుంది, భవిష్యత్తు అనేది చేతుల్లో ఉంటుంది. ఆలోచనలు విడి గమ్యం వైపు ప్రయాణం సాగించు, విజయం తప్పక నీదవుతుంది. చదువు నేర్చుకుని గురువుని, ధనం వచ్చాక స్నేహాన్ని, భార్య వచ్చాక కన్నవారిని, అవసరం తీరిపోయాక సహాయపడ్డ వ్యక్తిని జీవితంలో ఎన్నటికీ మరవకూడదు. మిమ్మల్ని ఈరోజు చులకనగా చూసేవారు రేపు మీ వైపు చూడాలంటే భయపడాలి. దెబ్బ తగలకుండా గాయం కనిపించకూడదు, నొప్పి మాత్రం గట్టిగా పొట్టాలి. సంకల్పంతో మీ తలరాతను మీరు మార్చగలిగినంత గొప్పగా ఆ దేవుడు కూడా మార్చలేడు. అందుకే ఏ పనినైనా సంకల్పంతో మొదలుపెట్టు, అనుమానంతో కాదు. డబ్బుతో ముడిపడిన బంధం డబ్బు ఉన్నంత వరకే ఉంటుంది, మనుషులతో ముడిపడిన బంధం మనిషి ఉన్నంత వరకు తోడుగా ఉంటుంది. లైఫ్ నీది, కష్టం నీది, గెలుపు నీది, ఓటమి నీది. పడితే లేవాల్సింది నువ్వే, బాధని భరించాల్సింది నువ్వే, ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు, వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవరినీ పట్టించుకోకు. వద్దు అనుకుంటే ఎంతకైనా తెగిస్తాం, కావాలి అనుకుంటే ఎంతటి బాధనైనా భరిస్తాం. కోరికలు లేని జీవితాన్ని మీరు కోరుకుంటే చింతలేని జీవితం మీ సొంతమవుతుంది.
మీరు కావాలనుకున్నప్పుడు ఏది రాదు. మీకు రావాలని రాసిపెట్టింది ఏది ఆగదు. రాలేదని కృంగిపోకండి, వచ్చిందని పొంగిపోకండి. జరిగేవన్నీ మీ కర్మలో భాగమే కానీ జరిపించేదంతా పైవాడే. మనం చేసిన మంచిని మరుక్షణమే మర్చిపోవాలి. మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి. ఆపదలో ఉన్నప్పుడు నిన్ను కాపాడేది నీ చుట్టూ ఉన్న బలగం కాదు, నీలో ఉన్న బలం. నువ్వు వెళ్ళిన చోట మర్యాద ఇవ్వలేదనడం తప్పు. మర్యాద లేని చోటికి వెళ్ళడం నువ్వు చేసిన తప్పు. గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుడి లక్షణం. డబ్బు తీసుకునేటప్పుడు పువ్వులతో పూజిస్తాం, ఇచ్చిన డబ్బును అడిగినప్పుడు నీపైన దుమ్మెత్తి పోస్తారు. విషాన్ని ఎన్నిసార్లు వడపోసినప్పటికీ అమృతం అవ్వదు. అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వారికి నువ్వు ఎంత చెప్పినా వ్యర్థమే. తామరాకు బురదలో ఉన్నప్పటికీ మాలిన్యాన్ని అంటించుకోదు. అక్కడే నీటిలోనే ఉన్నప్పటికీ నీటి చెంబును కూడా పీల్చుకోదు. అలాగే ఎంతమందిలో ఉన్నా తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ తమలా ఉండడమే ప్రత్యేకతను సంతరించుకుంటుంది. చేయగలిగిన సత్తా నీలో ఉన్నప్పటికీ చేయలేనేమోనన్న భయం నిన్ను వెంటాడుతూ ఉంటుంది. భయం శక్తివంతమైనదే కానీ నమ్మకం అంతకన్నా శక్తివంతమైనది. నమ్మకంతో ముందుకు వెళ్ళు, విజయం ఎప్పుడూ నీతోనే ఉంటుంది. పచ్చగా ఉన్న చెట్టు కిందనే అందరూ కూర్చుంటారు, ఎండిపోయిన చెట్టు కింద ఎవరూ కూర్చోరు. అలాగే చేతిలో డబ్బు ఉంటేనే అందరూ మనతో పాటే ఉంటారు, అదే డబ్బు లేకపోతే ఎవరూ దగ్గరకు కూడా రారు. రేపటి గురించి ఆలోచిస్తూ ఈరోజు వృధా చేయడం మూర్ఖత్వం. నిన్న జరిగిన దాన్ని నేడు కూడా తలుస్తూ చేయాల్సిన పనిని వదిలేయకూడదు. మీ యొక్క అజ్ఞానానికి కారణం మీ అజాగ్రత్త, మీ యొక్క అజాగ్రత్తకు కారణం మీ అలవాట్లు, మీ యొక్క అలవాట్లకు కారణం మీరే. చేసేది తప్పని వాళ్ళ మనస్సాక్షికి తెలిసి కూడా మనం మంచి చెప్పినా వృధా ప్రయాస. కళ్ళతో చూస్తూ ఉండటమే ఉత్తమం. పైన భగవంతుడు ఉన్నాడు, అన్నీ చూస్తూ ఉంటాడు. మనం కోల్పోయామనేది బాధపడేది ప్రతీదీ మనం కావాలని కోరుకున్నది ఆశపడడం మానేస్తేనే బాధలను అనుభవించవలసిన అవసరం ఉండదేమో. మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చే బంధం చాలా గొప్పది. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ మనం వర్షంలో తడవకుండా చేస్తుంది. ఆత్మవిశ్వాసం అనేది గెలుపును తీసుకురాదు, కానీ మనలో ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది. నిజాయితీగా ఉండు, కానీ నిందలు వేస్తే మాత్రం పడకు. మౌనంగా ఉండు, కానీ అవతలి వాళ్ళు మాట అంటే మాత్రం పడకు. నీకు విలువలేని చోట ఎప్పుడూ నోరు తెరవకు, అవసరం ఉన్న చోట ఖచ్చితంగా వాదించు. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకు, ఎందుకంటే మనుషులు ఎప్పుడు నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. ఆరోగ్యం ఎప్పుడూ మందులతోనే బాగుపడదు. చాలాసార్లు మనశ్శాంతితో, మరి కొన్నిసార్లు మంచి స్నేహంతో, ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన నవ్వుతో, స్వచ్ఛమైన ప్రేమతో బాగుపడుతుంది. ఉత్తములతో స్నేహం అత్తరు దుకాణానికి వెళ్ళడం లాంటిది. అక్కడ మనం ఏమీ కొనకపోయినా కొంత సువాసనను పీలుస్తాం. ఈ సృష్టిలోని అన్ని బాధలకు మూలం బంధాలు, బంధుత్వాలు. జీవితాన్ని అర్థం చేసుకోవడానికి సమాధానాలు నీ చుట్టూ ఉన్న జనం నుంచే పుడతాయి. ఒకరి విజయంలో చూడాల్సింది వారు సాధించిన స్థానం కాదు, ఆ స్థానం సాధించడానికి వారు అధిగమించిన అడ్డంకులను. నువ్వు బాగుపడాలని కోరుకునే వారికంటే నువ్వెక్కడ బాగుపడిపోతావో అని బాధపడేవారే ఎక్కువ ఈ లోకంలో. తోటమాలి ఈరోజు నీరు పోసినా కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాలని ఇస్తుంది. మీరు రోజుకో మంచి పని చేస్తూ ఉండండి, సమయం వచ్చినప్పుడు అది తప్పక ఫలితాన్ని ఇస్తుంది. ఎవరు ఎదుటివారి నాశనాన్ని కోరుకుంటారో వారికి కూడా అలాంటి నాశనమే జరుగుతుంది. అందుకే ఒకరికి మంచి చేయాలన్న ఆలోచన కలిగి ఉండాలి, అప్పుడే అందరికీ మంచి జరుగుతుంది. నలతపడని కళ్ళు ఉండవు, కలత చెందని మనసు ఉండదు. కళ్ళు ఏడ్చిన ప్రతిసారి మనసు బాధపడాలని రూలేం లేదు, కానీ మనసు బాధపడిన ప్రతిసారి కళ్ళు తప్పకుండా ఏడుస్తాయి. వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూడకు, కష్టంలో ఉన్నప్పుడు అవకాశం కోసం చూడు.
బంధం నిరూపించుకోవాలంటూ నటించేవారి కంటే నిజాయితీగా ఉంటూ దూరంగా ఉండేవారు అవగాహనతో ఉంటారు. హక్కులేని బంధం, నిజాయితీ లేని ప్రేమ, స్వార్థంతో కూడిన స్నేహం, నమ్మకం లేని జీవితం ఎక్కువ కాలం ఉండలేవు. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ ఎవరికీ తాకట్టు పెట్టకు. అది లాభమైనా నష్టమైనా మనిషి ఆలోచనలు ఎలా ఉండాలంటే నేటినే అనుభవించేలా ఉండాలి, రేపటికి దర్శించేలా ఉండాలి. కొంతమంది ఇతరులను మాట అనే ముందు ఆలోచించరు. ఆ మాట వల్ల మనసు పడే బాధ అనుభవించేవారికే తెలుస్తుంది. ఆ గాయాల లోతు వారు అనుభవిస్తే తెలుస్తుంది. ఆ మాట భారం ఏదో ఒకరోజు ఖచ్చితంగా అనుభవిస్తారు.